Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఈ నాలుగేళ్ల జగన్ గారి పరిపాలనలో మనకి అన్నీ కూడా సంక్షేమమేనండి. అసలు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏర్పడినటువంటి అన్ని ప్రభుత్వాలని మనం చూసుకున్నట్లయితే, అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో అన్ని పరిపాలనలు చూసుకున్నట్లయితే ఇంత పెద్ద గొప్ప సంక్షేమ పథకాలు కలిగినటువంటి చరిత్ర అక్కడే లేదండి. మన రాజశేఖర రెడ్డి గారు ఆయన సంక్షేమం డెవలప్మెంట్ సమానంగా చూసినా కానీ జగన్ గారితో పోల్చుకుంటే రాజశేఖర్ గారిది కూడా కొంచెం తక్కువగానే ఉందండి. ఆ జగన్ గారి సంక్షేమ పరిపాలన అయితే చాలా బాగుంది. ఈ 4 సంవత్సరాలు కూడా అనేక పథకాలు అండి దగ్గర దగ్గర చాలా ప్రతి ఇంట్లో లబ్ధిదారుడు ఉన్నాడు. ప్రతి ఇంట్లోనండి, ఇది లేడు అన్నానికి లేదండి, ప్రతి ఇంట్లోనే లబ్ధిదారుడు ఉన్నాడు. మన కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి కన్నబాబు గారు కూడా ఎక్సలెంట్ పరిపాలన చేస్తున్నారండి. ఆయన ఎలా అంటే ప్రతి అసలు గడప గడపకి మొదలుపెట్టి దగ్గర దగ్గర 1 సంవత్సరం అయిపోతుంది. దగ్గర దగ్గర ఇంకా కొన్ని గ్రామాలు ఇంకా ఉన్నాయి, ఎలా తిరుగుతూనే ఉన్నారు. అంటే ఏదో నామకాహ తిరిగాము, నామకా వాస్తవ ఈ టైప్ కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళమ్మా, నీకు సంక్షేమ పథకాలు ఏముంది, నీకేంటి, నీకు నీ నీకు ఏం కావాలి, ఇంకా మీకు ఏం కావాలనేది. అయితే కొంత ప్రభుత్వంలో కొంత అసంతృప్తి ఏంటంటే మరి ఎంప్లాయీస్ విషయంలో కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు. పైగా ఇంకో విషయం ఏంటంటే కొంచెం డెవలప్మెంట్స్లో మా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ గురించి డెవలప్మెంట్స్ ఇంకా ఎక్కువ అయితే మాకు కూడా సంతోషం అని అనిపిస్తుంది. అది కొంచెం ఈ ఫుల్ఫిల్ ఈ సంవత్సరంలో ఫుల్ఫిల్ అవుతారని మేము అనుకుంటున్నాను. ఇప్పుడు దగ్గర దగ్గర ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే కాంగ్రెస్, లేకపోతే బీజేపీ అందరూ కలిసి వచ్చినా కానీ ఇప్పుడు పరిస్థితులు అయితే ఈ రాబోయే 5 ఇయర్స్కి వాళ్ళ తరం కాదండి. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా ఒకవేళ ఈ 5 ఇయర్స్ కూడా దాటిపోయిన తర్వాత ఏమన్నా అవకాశం ఉంటుందేమో తప్ప ప్రస్తుతానికి అయితే అలాంటి అవకాశాలు అయితే లేవు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పరిపాలన కూడా జగన్ గారిదేనండి, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా. ఎందుకంటే ఇంత సంక్షేమం ఒకటే రక్షిస్తుందండి ఆయన్ని. అసలు ప్రతి ఇంట్లోని పాకలో ఉన్నవాడి దగ్గర నుంచి మేడలో ఉన్నవాడి వరకు ప్రతి ఓడు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందినోడే, లబ్ధి పొందలేనోడు ఎవడో లేడు. అందువల్ల ఈ సంక్షేమం చాలండి. మనకి మేలు చేసినోడికి మనకి ప్రభుత్వం ఇవ్వాలని అనుకుంటారు ప్రజలు ఇప్పుడు, అంతే తప్ప మన కీడు చేసినోడు అని అనుకోరు కదా, కీడు చేసినోడికి ఇవ్వాలని అనుకోరు అసలు. జగన్ గారి పరిపాలన మరి రాష్ట్రంలో పేద దిగువ మధ్యతరగతి వారికి సక్రమైన పరిపాలన అందిందని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. మరి మేము గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారి సంక్షేమ పథకాలు సక్రంగా అందుతున్నాయని, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల పథకాలు అందని వారికి కూడా ఈ గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి స్థానిక ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు తక్షణమే స్పందించి వారికి ఎలిజిబిలిటీని బట్టి వారి టెక్నికల్ ఇష్యూస్, ఉదాహరణకి కరెంటు బిల్లు ఒక ప్రాబ్లము, అలాగే ఐటీ రిటర్న్స్ ఒక ప్రాబ్లము, అయితే కారు ఉన్న వారికి కూడా ఒక ప్రాబ్లం ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఆ కారు ఉన్న వాళ్ళు ఓన్ కారా, ట్రావెలా, లేకపోతే కారు ఆన్ బేస్డ్ ఇన్కమ్ సోర్సెసా, ఇవన్నీ చూసుకుంటూ మరి గతంలో ఫోన్ లింకప్ చేసినప్పుడు కరెంటు బిల్లులో కూడా వారి పేరును లేకపోయినప్పటికీ వారి ఫోన్ లింక్ అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కురసాల కన్నబాబు గారి నేతృత్వంలో వాటిని అధిగమించి ప్రతి ఒక్కరికి కూడా పథకాలు చేరువ చేసే దిశలో జగన్ గారి సూచనల మేరకు ప్రతి ఒక్క పేద దిగువ మధ్యతరగతి అందరికీ కూడా పథకాలు సక్రమంగా అందే దిశలో ప్రయాణం చేస్తున్నారు. జగన్ గారి పరిపాలన సుపరిపాలన అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేదని తెలియజేస్తూ ఉన్నాం. మరి అందరిని ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూ మీద అందరి వారిని పథకాలు చెంతకు చేర్చడానికి గడప గడపే మన కార్యక్రమం అనే కార్యక్రమం చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాను. పక్కన పరిపాలన బాగాలేదు, మారాలి, లేకపోతే మేము కలిసి పోటీ చేస్తామని ఎక్కడ చెప్పట్లేదు కానీ కలిసి తిరుగుతున్నాం టీడీపీ జనసేన. దాన్ని ఎలా చూస్తాం? ఓ స్థాయిలో నిరుద్యోగం అంటే రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న ప్రతిపక్షాలు కానీ వివిధ పార్టీలు కానీ ఓ వ్యక్తిని ఢీకోవాలంటే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ముద్ర వేసినటువంటి జగన్ ఢీకోవాలంటే అంత ఆసామాసి కాదు. దాని చేత ప్రతి ఒక్కరు కూడా ఏదో బురద జల్లి లబ్ధి పొందాలి, లేకపోతే ఆ జత కట్టాలి, లేకపోతే కూటమి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నప్పటికి కూడా అది నెరవేరని రాజకీయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం, సినిమాల్లో ఒక నాయకుడిని చూడాలంటే ఓవర్ నైట్
ఎదిగిపోయే నాయకులను చూస్తూ ఉంటాం. కానీ జగన్ గారు దాదాపుగా 3,463,000 కిలోమీటర్ల తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈరోజు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఒక ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు, అతను చరిష్మాని చెదరగొట్టడం కానీ లేకపోతే ఇంకొక విధంగా ఎవరు కూడా రీచ్ కావాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాను. ఈ పరిపాలన జగన్ గారు మా పిస్త మేము పిస్తమండి. జగన్ గారు ఆయన ఒక మాట అన్నారు, మా వాక మన కాకినాడ జిల్లాకు వచ్చే ముందు పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిషర్మెన్కి నిరు బ్యాన్ టైంలో ఇప్పుడున్న 4,000 అరకర వస్తున్న 4,000ని 10,000 చేస్తారని మాట అన్నారండి. అప్పుడు 4,000 కాస్త అప్పుడు 5,000 చేశారండి. జగన్ గారు ఎమ్మటినే వచ్చిన వెంటనే ఆయనకు సంబంధం లేని ఇయర్ అది, ఏంటి ఏప్రిల్లో బ్యాన్ జరుగుతుంది, అది మే వరకు ఉంటుంది, మే జూన్ వరకు ఉంటుంది, అతనికి సంబంధం లేని ఏ టైంలో కూడా ఇవ్వాల్సిన 5,000ని 10,000 చేసి ఆ రోజు ఇచ్చిన మాట ఆ రోజే ఆయన నిలబెట్టుకున్నారు. ఇంకా ఫిషర్మెన్ విషయానికి వస్తే డీజిల్ సబ్సిడీ కూడా ఇంతకుముందు సబ్సిడీ అంటే ఓన్లీ పేరు చెప్పడమే వరకునే, ఎవరికి కూడా సబ్సిడీ తీసుకోవడం అనేది మాకు ఎవరికి తెలియదండి. కానీ ఈరోజు నెల పొడుగున సబ్సిడీ తీసుకోవడం దానివల్ల ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు లాభం పొందడం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనంద ఒక మేనిఫెస్టో అంటే కూడా తెలియని ఏరియాల్లో మేనిఫెస్టో ఒక పవిత్ర గ్రంథంలా చూపించిన సీఎం సరేనా. ఇప్పుడు మేనిఫెస్టో అంటేనే తెలియని ఏరియా సార్ మాది. ఇప్పుడు మేనిఫెస్టోని ఒక గ్రంథంలాగా నవరత్నాల పథకాలు ఒక మహాభారత గ్రంథంలాగా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన అన్ని హామీలు కూడా దాంట్లో పొందుపరిచి ఉన్నాయి, అవి ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఈ రోజుల్లో అవి అందలేనోడు అంటూ ఎవడ లేడు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, వర్గం లేదు, ప్రతి ఒక్కరికైనా అందుతుందండి. ఈరోజు ఈ రాష్ట్రం కరోనా వచ్చి ఇంత కొట్టుకుపోయే రోజుల్లో ఈ సీఎం గారు ఈ ఉండడం వల్ల మా భవిష్యత్తులన్నీ బాగుపడ్డాయని మాకు చాలా ఎంతో ఆనందంగా చెప్తున్నాం అండి.